జై శ్రీమన్నారాయణ. మనము ప్రతిసారి చూస్తున్న ఏకాదశుల్లో నాలుగవ ఏకాదశి శ్రావణమాసం కృష్ణపక్ష ఏకాదశి. ఈ ఏకాదశిని అజయ్ ఏకాదశి అని పిలుస్తారు, ఆనంద ఏకాదశి అని కూడా దీనికి పేరు ఉంది. ఈ ఏకాదశి ఒక విశిష్టతను సంతరించుకుంది, ఎందుకంటే ఒకరోజు సాయంత్రము మొదలయ్యి మర్నాడు పొద్దున్న ఉంటుంది. సాధారణంగా పొద్దున్న ఉన్న తిథినే, ఉదయం ఉన్న తిథినే మనం ఆచరిస్తాము. కానీ ఈ అజయ్ ఏకాదశి విశిష్టత ఏంటంటే రెండు రోజులు ఏకాదశి పర్వదినంగా భావిస్తారు. సో చాలా స్పెషాలిటీ ఉందని మనము చెప్పుకోవాలి. ఉదయము సాయంకాలము రెండు సార్లు ఉపవాస దీక్ష తీసుకోవడము, మర్నాడు దీక్షని వదిలిపెట్టడము ద్వాదశిన చాలా విశిష్టత ఉంది. మరి రెండు పూటలు ఏకాదశి పూజలు చేయడం వలన తప్పకుండా రెట్టింపు ఫలితం వస్తుందని పెద్దలు చెప్తారు. విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఈ ఏకాదశి ప్రతి ఏకాదశిలాగానే వ్రతం ఆచరించడము, ఉపవాస దీక్ష చేయడము చేస్తారు. విష్ణుమూర్తిని విశేషంగా పూజిస్తారు. విష్ణుమూర్తిని హృషీకేశుని రూపంలో పూజిస్తారు. ఈరోజు చేసే పూజ వలన విష్ణుమూర్తి అనుగ్రహంతో ఎంతో పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు. కోరిన కోరికలన్నీ, సక్రమమైన కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుతాయి అని చెప్తారు. మరి ఈరోజు ఉపవాస దీక్షలో ఉండేవారు హృషీకేశుని పూజించాలి, తులసిమాతని అర్చించాలి. ఇరువురి అనుగ్రహంతో అత్యంత పుణ్యాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏకాదశి వ్రత కథని పఠనం చేయాలి. పఠనం చేయలేకపోతే కనీసం వినగలగాలి. ధనము, ఆహారము, వస్త్రాలు దానము చెయ్యాలి. ఎవరికి ఏది అవసరమో గమనించి వారి దగ్గర లేనిది దానము చేస్తే మంచిది. భజనలు చేయాలి, కీర్తనలు చేయాలి. ఈ అజయ ఏకాదశి రోజు శారీరక శ్రమకి దూరంగా ఉండాలి, వినోదాలకి దూరంగా ఉండాలి. నెగటివ్ క్వాలిటీస్, కోపము, విసుగు, బాధ, ఆగ్రహం, హింస ఇట్లాంటి అన్ని నెగటివ్ క్వాలిటీస్ని చాలా దూరంగా పెట్టాలి. భగవంతుడి దగ్గర మనము నివసించడం వలన మనము న్యాచురల్గానే ఈ నెగటివ్ క్వాలిటీస్ అన్నీ దూరం పెట్టే అవకాశం ఉంటుంది. మంచి మంచి పురాణాలు, పురాణ అంశాలు చదవటము శుభప్రదము. పురాణాల విశిష్టత గురించి తెలుసుకుంటూ విష్ణుమూర్తిని కీర్తిస్తూ ఆలయంలో విష్ణుమూర్తి దర్శనం కోసము ఆరాటపడాలి. ఆలయంలో విష్ణుమూర్తి దర్శనము తప్పకుండా చేసుకోవాలి. ఆధ్యాత్మిక మార్గంలో అనుసరించటానికి తగిన విధంగా ఉండాలి. ఈ రోజున మనము చేసే ఏ కార్యక్రమమైనా కూడా అత్యంత మంచిది, ఎందుకంటే ఈ అజయ ఏకాదశి ఆనంద ఏకాదశి చాలా విశిష్టత కలిగింది. రెండు పూటలు విష్ణుమూర్తిని హృషీకేశుని రూపంలో ఆరాధించడం జరుగుతుంది. ఎంతో అదృష్టం కదా ఇట్లా రెండు పూటలు మనకి ఏకాదశి రావడము. సో హృషీకేశుని పూజిద్దాము, తులసిమాతని అర్చిద్దాము, అనుగ్రహాన్ని పొందుదాము, పుణ్యాన్ని కూడగట్టుకుందాము. జై శ్రీమన్నారాయణ.